పాలకులు మారుతున్నా ప్రభుత్వాలు మారిన వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండలోని బస్టాండ్ దుస్థితి మాత్రం మారడం లేదని అర్బన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విమర్శించారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్ రోడ్డు గుంతలమయమై చినుకు పడితే చాలు, చిత్తడిగా మారి ప్రయాణికులు నటివిరుస్తున్నా పాలకులకు పట్టింపులు లేనితనం సిగ్గుచేటని ఆరోపించారు. అయితే వరంగల్ కాంగ్రెస్ నేతల నిరసనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. అంత వేగంగా విస్తరిస్తున్న వరంగల్ మహానగరంలో రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉందంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటు ఇటు చౌరస్తా రోడ్డు కావచ్చు, ఇటు బస్టాండ్ కూడలి పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్ల దుస్థితిపై కూడా వాళ్ళు ఇటు ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మనం చూసుకోవచ్చు, దాదాపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కావచ్చు ఇటు మొత్తం అంతర్గత రోడ్లు మొత్తం దెబ్బతిన్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎక్కడ చూసినా ఈ రోడ్లతో ఇటు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికక్కడ ఇటు టూ వీలర్ కావచ్చు, ఇటు ఫోర్ వీలర్ వాహనాలు కూడా అన్నీ దాదాపు రిపేర్కు తరచూ రిపేర్కు వస్తున్నాయంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు దాదాపు స్మార్ట్ సిటీగా కూడా పేరు పొంది ఇటు ఇటు దాదాపు 300 కోట్లు కేటాయిస్తామంటూ కూడా, ప్రతి ఏటా 300 కోట్లు కేటాయించి వరంగల్ నగర అభివృద్ధికి బంగారు బాటలు వేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో ఇక్కడ పర్యటించి మాత్రం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రోడ్ల దుస్థితిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రస్తుతమైతే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మొత్తం మీద ఇటు హన్మకొండ, కాజీపేట, ఇటు వరంగల్ ట్రై సిటీలలో రోడ్లు అంతర్గత రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో ఇటు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం ప్రస్తుతం నిరసన కొనసాగుతుందని చెప్పవచ్చు. చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు రోడ్లు? ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే ఈ రోడ్డును ప్రజలకు సౌకర్యంగా చేయడాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి మీరు గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచి ఇంతవరకు ప్రజలకు చేసింది ఏం లేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, డల్లాస్ అన్నారు, విల్లాస్ అన్నారు, ఏవేవో ప్రకటనలు కల్పించారు తప్ప చేసింది ఏం లేదు. ప్రజలు ఈ తెలంగాణ ప్రభుత్వంలో నానా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అది కాక ఈ రోడ్ల పరిధి ఇదే విధంగా ఉంటే మరి ఇక మోయలేని భారం ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఇప్పుడు ఈ కరోనా టైంలో ఈ కష్టకాలంలో ఇట్లాంటి మోయలేని భారాలు మోపుకుండా ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని మేము ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వెంటనే ఈ యొక్క రోడ్డు పరిస్థితులు ఏ రోడ్డు తీసుకున్నా కానీ ఘోరంగా ఉంది, తక్షణమే ఈ రోడ్లను చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ పర్యటించి మొత్తం 300 కోట్లు ప్రతి ఏటా కేటాయిస్తాం, కానీ రోడ్ల దుస్థితే బాగాలేదు అంటే మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ప్రతి సంవత్సరం 300 కోట్లు అని చెప్తున్నారు, మరి ప్రతి సంవత్సరం 300 కోట్లు అంటే అర్థమైన కోట్లు ఏం చేశారు? మరి ఆగమాగం చేసినట్టున్నారు పైసలన్నీ ప్రజల సొమ్ము అంతా. ఈ రోడ్లు లేని వాడు వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ ఎత్తాడు? ఆడ లైట్లు లేవు, చిన్న చిన్న మినిమం వీడికి స్మార్ట్ సిటీ అంటాడు, ఇంకా స్మార్ట్ సిటీ ఎక్కడ చేస్తాడండి? ఆ కూడలలో ఫౌంటైన్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ షోపు డబ్బు చేస్తాడు, బయట లైట్లు పెడతాడు, ఇంటి ముంగడ ఎవరికి వీధి దీపాలు లేవు కానీ ఆ స్టైల్గా షోకేజ్లు ఉండే ఆ ఎన్ఐటీ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా లైట్లు పెట్టిండు. ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఈ హన్మకొండ బస్టాండ్ దగ్గర రోడ్డు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు కూడా ఇది 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కాంచెల్లి ఈ రోడ్డు గురించి చేయని ఉద్యమాలు లేవు, ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసినాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా స్టాండ్ తీసుకున్నది ఈ రోడ్డు మీద, ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు చేయలేదు. మేము క్లియర్గా చెప్తున్నాం మేయర్ గారికి, ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే గారికి క్లియర్గా చెప్తున్నాం, మీరు రోడ్డే చేస్తలేరు, మీరు ఈ రోడ్డే చేయలేదు, మీరు ఇంకేం చేస్తారు? ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు, మరి కార్పొరేటర్ గారు మీరు ఓట్ల కథ మాత్రం ఈ రోడ్డు సంగతి ఏందో, మరి మీ సంగతి ఏందో కార్పొరేటర్ సంగతి కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే క్లియర్గా చెప్తున్నాం, ఎమ్మెల్యే గారు మీ ఇల్లు ముట్టడి కార్యక్రమమే జరుగుతుంది ఈ రోడ్డు చేయకపోతే, అవమానపడాల్సి వస్తుంది ప్రజలందరూ కూడా, మీ పరువు పోతుంది. ఇప్పటికే చాలా మీకు పరువు అనేది లేదు, మాకు క్లియర్గా అర్థమవుతుంది, మీ పరువు అనేది పోతుంది కంపల్సరీ. ఈ రోడ్డు తక్షణమే మరమ్మతులు చేసి రోడ్డు వేయాలి, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాని సంగతి తర్వాత చూడండి మీరు, ఎందుకంటే మీరు మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు అయినాక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో కత్తారు. మాకు ఆ విషయం అర్థమైంది క్లియర్గా, ప్రజలకు కూడా అర్థమవుతుంది. తక్షణమే స్పందించి, ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎమర్జెన్సీగా వేయాల్సిన రోడ్డు కాబట్టి తక్షణమే స్పందించి ఇమీడియట్లీ రోడ్డు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇటు రోడ్డు మరమ్మతులు చేయకుంటే నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇటు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు ఇల్లు ముట్టడికి కూడా ప్రయత్నం చేస్తాము, ఇటు తక్షణమే ఏదైతే ఎన్నికలు వస్తే ఇటు ప్రజల వైపు చూడడం కాదు, ఇటు రోడ్ల అధ్వానంగా ఉన్న రోడ్లను కూడా మరమ్మతులు చేయవలసిన అవసరం ఉందంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జరుగుతుంది. వాళ్ళు ప్రధానంగా కూడా ఇటు స్థానిక శాసనసభ్యులకు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. తిమ్మలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్.
హైదరాబాద్.